हाय फ्रेंड वेलकम टू एसएनएस व्लॉग्स ईरोजु नेनु स्वीट अप्पम चेयालनुकुंटुन्नानंडि स्वीट अप्पम एला चेयालो चूपिस्तुन्नानु दानिकि अवसरमैनटि बियमु बेल्लमु पच्चिकोब्बरी बियानि ఒక గంట నానబెడితే సరిపోతుందండి ఇక్కడ నేను ఒక పావు బియ్యం తీసుకున్నాను దానికి సరిపడా ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి చిన్నది కొబ్బరికాయ దాని కొబ్బరంతా వేస్తున్నాను పచ్చికొబ్బరి దీనికి కంపల్సరీ పచ్చికొబ్బరే కావాలండి టేస్ట్కి తగ్గట్లుగా బెల్లం వేసుకోవచ్చు ఇక్కడ మేము స్వీట్ తక్కువే తింటాము అందుకని కొద్దిగానే తీసుకున్నాను బెల్లము బియ్యంని మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని పచ్చికొబ్బరి కూడా వేసుకోవాలి ఈ వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసిన తర్వాత బెల్లంని కూడా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేయాలండి మూడు కలిపి బ్లెండ్ చేసుకోవాలి బియ్యం పచ్చికొబ్బరి బెల్లం బ్లెండ్ చేసిన తర్వాత పక్కన బౌల్లోకి తీసుకొని దాని తగ్గట్లుగా సోడా పొడి salt కొద్దిగా వేస్తే సరిపోతుందండి salt వేసి బాగా కలుపుకోవాలి ఇది స్వీట్ గా ఉంటుందండి చాలా బాగుంటది దీని దోసలాగా వేయరు చిన్నవిగా వేసుకోవాలి ఆపం అంటారు స్వీట్ ఆపం అలా స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని దానికి ఆయిల్ పోయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఈ పిండితో రెండు గెరిటెలు వేయాలండి దాన్ని పల్సగా అనకూడదు అట్లే కొంచెం మందంగానే పెట్టాలి పెట్టి పైన ఒకటి ముయ్యాలి మూత మూస్తే ఆవిరికి అది పైన పాకాల్తుంది ఇలా స్వీట్ ఆపం రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్